సో ఈరోజు కూడా నేను మా ఆయన ఇద్దరం కలిసి క్లీనప్ చేసుకున్నాం. పెండ మోసి, పెండెత్తి, పెండ మోసి, ఊడవడం. సో ఇదంతా నేను క్లీనప్ చేసిన, అండ్ అవతల మా ఆయన చేసిండు. ఎవరు ఎట్లా చేసినా ఇద్దరికి వచ్చినట్టుగా చేసినాం. కానీ ఇప్పుడంటే ఇంకా ఫుడ్ పెట్టలేదు, ఇంకా వీటికి గడ్డి పెట్టలేదు కాబట్టి ఇట్లా ఉంది. ఆఫ్టర్ ఒక్కసారి గడ్డి వేసిన తర్వాత నేను ఎంత చెప్పినా కూడా నా మాట వినవన్నమాట. నీట్గా తినండి, కిందేయకండి అంటే నన్ను ఒక చూపు ఇట్లా చూస్తాయి, ఏంది నువ్వు ఇంతగానే చెప్తున్నావు, మాకు రాదా, మాకు తెలీదా అన్నట్టుగా. సో గడ్డి వేసిన తర్వాత గందరగోళం చిందరవందర వేస్తాయి అన్నమాట. అప్పుడు మేము క్లీన్ చేసినా కూడా క్లీన్ చేయనట్టుగానే ఉంటుంది. ఇదన్నమాట సంగతి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో సెకండ్ డే మామ ట్రీట్మెంట్ జరుగుతుంది, నైట్ నాటు వైద్యం అని. కొంచెం పర్వాలేదు, నిన్నటికి ఈరోజుకి కొంచెం కాళ్ళు నిలబడుతుంది, పర్వాలేదు. మా ఆయన మామ ఇద్దరు కలిసి దానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ విధంగా కొడితే దానికి నొప్పి కొంచెం వేడి చేసి కొడితే నొప్పి తక్కువ అవుతుందని చెప్పి ఆ విధంగా చేస్తున్నారన్నమాట. మా ఆయననేమో ముందు నుంచి అలా తాడు పట్టుకొని నిల్చున్నాడు, ఇప్పటిదాకా వర్క్ చేసిండు తను. సో ఇంతకుముందుకు మా ఆయన నీట్గా చేయి అనేవాడు. నేను చెప్తున్నా ఎంత చేసినా అవి అట్లాగే చేస్తాయి, చేసిన కొద్దిసేపు అవి నీట్గా ఉంటాయి అని. కానీ ఆయనకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు ఇద్దరం కలిసి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అనే టైప్లో మేమిద్దరం కలిసి పని చేసుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఇప్పుడు అర్థమవుతుంది, అవును ఎంత చెప్పినా ఎంత చేసినా అవి మళ్ళీ అలాగే క్లీన్ చేసినా కూడా కిందికి వేస్తూ ఉంటాయి, తడి వేస్తూ ఉంటాయి అనే విషయం ఆయనకు పర్సనల్గా చేసినప్పుడు అర్థమైంది. సో ఏదైనా చెప్పడం కాదు, చేస్తుంటే తెలుస్తుంటుంది అన్నమాట. పర్సనల్ ఒపీనియన్ ఆయన కూడా ఒప్పుకున్నాడు. అండ్ ఇప్పుడే వీళ్ళందరికీ నీళ్ళు దాపిన, ఇవి ఇలా మళ్ళీ తింటున్నాయి. మధ్యాహ్నానికి, సాయంత్రానికి, రాత్రికి సరిపోకపోతే అక్కడ కూడా ఉంది, తీసుకొచ్చి మళ్ళీ వేయాలన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ కనిపించేదే పారిజాతం చెట్టు. పారిజాతం చెట్టు గురించి పురాణాల్లో, స్కూల్ బుక్స్లో కొంచెం తెలుసుకున్నాను, కాకపోతే అంత పెద్ద స్టోరీ ఏం చెప్పను, చిన్న విషయాన్ని చెప్తాను. ఈ చెట్టు మన ఇళ్ళల్లో ఉండడం మంచిది అని తెలిసి అమ్మ వాళ్ళ ఊరు నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నాను. అండ్ ఇదేంటంటే నేను పొద్దున వాకిలి ఊడ్చినప్పుడు ఒక 10-15 పువ్వులు ఇలా పడుతూ ఉంటాయి కింద. కానీ వాకిలి ఊడ్చిన తర్వాత సూర్యుడు వచ్చేసరికల్లా మొత్తం పువ్వులు ఇట్లా మొత్తం రాలి పడిపోతూ ఉంటాయి. ఈ పువ్వులను అసలు కొయ్యరు ఎవరు, డైరెక్ట్ చెట్టు నుండి తెంపరు. ఇట్లా రాలి పడిపోయిన పువ్వులనే దేవుడికి పెడతారు. కాకపోతే ఈ విధంగా కాదు, మనం ఇట్లా క్లీన్ చేసుకొని నీళ్లు జల్లి ఒక క్లాత్ కింద వడిసిన తర్వాత దానిపైన పడిన పువ్వులని దేవుడికి తీసుకొని పెడతారన్నమాట. ఇది పారిజాతం చెట్టు. పానీ